నమస్కారం అమ్మ ఆది శంకరాచార్యులు వారి అద్భుత చరిత్రని అంతకన్నా అద్భుతంగా మీ మాటల ద్వారా మా అందరికీ తెలియజేస్తున్నారండి ఇంతకు ముందు భాగంలో మహాశివుడే ఆది శంకరాచార్యులు వారిని పరీక్షించినట్లుగా చండాల రూపంలో ఇవన్నీ చెప్పారండి కాశీలో అద్భుతమైన ఘటన మరి కాశీలోని ఇంకా ఏమైనా అద్భుత ఘటనలు ఉంటే వాటిలో మరొకటి ఏమైనా ఉంటే తెలియజేస్తారా తప్పకుండా అమ్మ కాశీలో అనేక విషయాలు అనేకానేక లీలలు అనేకానేక మాహాత్మ్యాలు అనేకానేక బోధలు శంకరాచార్యులు వారు చేశారు ఎంత బోధ చేశారు అంటే మన ఊహ కందనంత బోధ అక్కడ చేశారు శంకర్లు ఎందుకంటే సూత్ర భాష్యాలు అక్కడ ఎంచుకున్నారు అంటే అసలు ఆ ప్రదేశం విశ్వేశ్వరుడు ఉండేటటువంటి ప్రదేశమే కదా తర్వాత ఈ ప్రదేశాన్ని చాలా విశాలం చేయడానికి బదరీకి వెళ్ళారు విశాలపురి అంటారు బదరిని ఇక్కడ సూత్రాలు చేశారు దాన్ని విశాలం చేసినటువంటిది బదరిలో వ్యాసుల వారితోటి చర్చ అయితే ఈ కాశీ లోపల ఓ సందర్భంలో స్వామివారు శిష్యులతో పాటు వెళ్తున్నారు పెద్ద ఆయన ముసలాయన మహాపండితుడు వ్యాకరణ పండితుడు ఆయన పాఠాలు చెప్తే పిల్లలు అవి ఇవి దక్షిణలు గురుదక్షిణ అవి తెచ్చిస్తారు కదా కూర్చోబెట్టి ఆ పిల్లలకు అంత పెద్ద వయసులో ఉండేటటువంటి ఆయన పాఠాలు చెప్తున్నారు ఒక సూత్రం చెప్తున్నారు ఆ సమయంలో ఢుక్ రుణ్ ఢుక్ రుణ్ ఢుక్ ఢుక్ రుణ్ అని చెప్తున్నారు డుక్రుణ్ అనేటటువంటిది వ్యాకరణంలో ఒక చిన్న సిద్ధాంతం చెప్పి దాని అర్థం ఏమిటి అనేది చెప్తారు శంకరాచార్యులు వారు విన్నారు ఇదేమిటి ఇంత ముసలివాడు ఇవాళ్ళ వెళ్ళిపోతాడో రేపు వెళ్ళిపోతాడో తెలియదు పండు ముసలి అయ్యాడు ఇతను చేయాల్సినటువంటి పనేమిటి ఇతను చేస్తున్నటువంటి పనేమిటి ఈ డుక్రుణ్ అనేటటువంటి సూత్రం ఇతన్ని ఏమైనా ఉద్ధరించగలదా వ్యాకరణంలో ఓ సూత్రం ఏమైనా మనల్ని ఆ శాశ్వతమైన పరబ్రహ్మ అనేటటువంటి స్థితిలో ఉంచేటట్టుగా ఉంచి అజ్ఞానం తీసేస్తుందా అంటే ఈయన సూత్రాలు పిల్లలకి బోధ చేస్తున్నాడు ఇంకా ఏదో తాపత్రయం అప్పుడు శంకరాచార్యుల వారు అది చూసి ఇంత ముసలివాడు ఈయన అని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ఈ స్తోత్రం చెప్పారు ఒక్కసారి అందరు ఆశ్చర్యంగా చూశారు దీని అర్థం ఏమిటయ్యా అంటే గోవిందుణ్ణి భజించు గోవిందుణ్ణి భజించు గోవిందుణ్ణి భజించు ఓ మనసా ఓ మూఢమైనటువంటి మతి మూఢమతి అన్నారు మూర్ఖుడు అన్ల మూఢుడు అన్నారు మూఢుడికి మూర్ఖుడికి తేడా ఏమిటంటే మూఢుడు చెబితే వింటాడు మూర్ఖుడు చెప్పినా వినడు కాబట్టి చెబితే వినేటటువంటి మతి కలిగినటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి ఓ వ్యక్తి గోవిందుణ్ణి భజించవయ్యా ఎందుకు సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహిరక్షత డుక్రోన్కరణే సన్నిహిత కాలం వచ్చినప్పుడు డుక్క్రుణ్కరణం అనేది మనల్ని కాపాడదు కదా కాపాడే అవకాశం లేదు ఒకవేళ ఆఖరి శ్వాస వదిలిపెడుతున్నాడు ఈ వదిలిపెట్టేవాడికి డుక్కు్రుణ్ణి అనేటటువంటి వ్యాక వ్యాకరణ సూత్రం వల్ల ఏమొస్తుంది అది నామాన్ని గనక జపిస్తే గోవిందుణ్ణి గనుక ఆశ్రయిస్తే భజ అంటే ఆ గోవిందుణ్ణి గనక ధరిస్తే ధరి భజ భజ అంటే ధరించు అని వస్తుంది ధాతు భజ సేవాయాం అనేటటువంటిది కూడా వస్తుంది ధాతువులు కాబట్టి భజించు 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 ఎవరిని భజించు గోవిందుని భజించు ఇక్కడ మూడు ఏదైనా ఓ రా స్తోత్రం రాసే ముందు గురువుని ధ్యానం చేయాలి భగవంతుణ్ణి ధ్యానం చేయాలి మొదటి రెండు భగవద్ధ్యానాలు భజ గోవిందం భజ గోవిందం మరి గురువుగారి పేరేమిటి శంకరాచార్యులు గురువు గురువుగారి పేరు గోవిందపాదుల వారు గోవిందం భజ మూఢమతే ఆ గోవిందుణ్ణి భజించాలి అంటే గురువుని కూడా భజించవయ్యా మూఢమైన మతి కలిగినటువంటి వాడా అని ఒక అర్థం చెప్పుకోవచ్చు బాగుంటుంది చెప్పుకుంటే నష్టమేం లేదు మూడు చోట్ల ఎందుకంటే ఆయన అంటాం అని కాబట్టి ఈ ఇది చెప్పారు ఇది చెప్తే ఈ భజ గోవింద స్తోత్రాలు వినేటప్పటికీ అతను ఆశ్చర్యపోయాడు ఏమిటయ్యా అంటే మొత్తము సారాన్నంతా మధించి ఏది ఉపనిషత్తుల యొక్క సారాన్ని మొత్తాన్ని ఇలా మజ్జిగ చిలికినట్టుగా చిలికి అందులోంచి వెన్న తీసి దాన్ని కాచి నెయ్యి కింద మార్చి అమృతతుల్యమైనటువంటి నెయ్యినిస్తే ఎంత ఆనందపడతామో ఉపనిషత్తులన్నిటినీ చిలికి తీసినటువంటి ఆ నెయ్యి ఏదైతే ఉందో అదే భజగ అద్భుతం అద్భుతంగా ఉంటుంది అందులో మూఢ ధనాగమ తృష్ణం ఒక్కొక్క శ్లోకానికి వారం రోజులు చెప్పచ్చు ఒక్కొక్క శ్లోకం మూఢజహీ ధనాగమ తృష్ణం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం మూఢుడివై ధనము బాగా డబ్బు కావాలనే తృష్ణలోకి వెళ్ళు వెళ్ళకు యాభై ఉంటే వంద కోట్లు ఉంటే ఐదు వందల కోట్లు ఐదు వందలు ఉంటే వెయ్యి కోట్లు వెయ్యి ఉంటే ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఉంటే పదివేల కోట్లు ఉంటే లక్ష కోట్లు లక్ష ఉంటే రెండు లక్షలు ఎంత తృప్తి లేదు మనిషికి కాబట్టి నువ్వు ఆ తృష్ణలో డబ్బు కావాలి అన్నప్పుడు రకరకాలైనటువంటి పొరపాట్లు చేస్తావు డబ్బు కావాలన్నప్పుడు ఇక వాడు ఎంతటి పాపిష్టి పనికైనా వడగట్టడం మొదలు పెడతాడు సిద్ధపడతాడు కాబట్టి సన్నిహితమైనటువంటి కాలం వచ్చినప్పుడు నీ నిన్ను ఏవేవి కాపాడలేవు అంటే మొట్టమొదట గోవిందుణ్ణి భజించడం ధర్మం రెండవది అర్థం డబ్బు ఆ డబ్బు ఏం చెప్తున్నారు నీ యొక్క కృషి వల్ల నీ కష్టం వల్ల ఎంత వస్తుందో దాంతోటే సుఖంగా బతకడం నేర్చుకో అంతేగాని వాడి పొట్ట కొట్టి వీడి కొట్టి వాడికి రావాల్సిన డబ్బు దోచుకొని ప్రకృతిలో ఏ వస్తువు లేకుండా సర్వనాశనం చేసి డబ్బు 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 అని సంపదలన్నిటినీ సర్వనాశనం చేస్తూ నువ్వు ఇతరమైనటువంటి భూమాత యొక్క సమతౌల్యాన్ని పాడు చేస్తూ నీళ్ళని పాడు చేస్తూ గాలిని పాడు చేస్తూ అలాగే చక్కగా అద్భుతమైనటువంటి ఆహారాలని పాడు చేస్తూ అన్నిటినీ పాడు చేస్తూ ఏం చేస్తావు నీ స్పేస్ పాడైపోతుంది ఈ మధ్యలో వచ్చేటువంటి అగ్ని ప్లాస్టిక్ అన్నీ కాల్చి రకరకాల పొల్యూటెడ్ అగ్నుల్ని ప్రపంచంలో వదిలిపెడుతున్నావు వాయువుల్ని పాడు చేస్తున్నావు విషపూరితం చేస్తున్నావు ఆక్సిజన్ కంటెంట్ చాలా తగ్గిపోతుంది వాయువుల్ని పాడు చేస్తున్నావు అగ్నిని పాడు చేస్తున్నావు నీళ్ళని పాడు చేస్తున్నావు భూమిని పాడు చేస్తున్నావు పంచభూతాలని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు కాదయ్యా నీ కష్టం వల్ల నీకు ఏదొస్తుందో ఆ కాస్తతోటి నీకు ఎంత అవసరమో అంత దాకా సంపాదించుకోని తృప్తిగా ఉండడం నేర్చుకో అనే విషయం శంకర్లు చెప్తారు ఈ తాపత్రయం అంతా ఈ ఫాస్ట్ వరల్డ్ దేనికోసం డబ్బు కోసమే కదా లేకపోతే అందరూ ప్రశాంతంగానే ఉండేవారు కదా ఎవరికి లేనిపోని యావలు తపనలు బాగా సంపాదించేయాలనే గ్రీడు ఇవన్నీ రావు కదా కాబట్టి ఎంత డబ్బును సంపాదించినా తుది శ్వాస వదిలిపెట్టేటప్పుడు ఏ ఒక్క రూపాయి నీ వెంట రాదు అర్థం అనే విషయాన్ని శంకరాచార్యులు వారి భజగోవింద శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అర్థం ఉంటుందమ్మా ఎంత బాగా చెప్తారు చాణక్యుడు అంటాడు నువ్వు ఎంత డబ్బైనా సంపాదించు నువ్వు అనుభవించింది నీది నువ్వు అనుభవించకుండా కూడా పెట్టుంటావే దానికి నువ్వు కుక్క లాంటి వాడివి కాపలా కాసి ఇంకోటి కప్పచెప్తావు కుక్క ఏం చేస్తుంది నాది 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 ఇల్లు అంతా నావాళ్ళు అనుకుంటుంది కాపలా కాస్తుంది అది వెళ్ళిపోతుంది అలా నువ్వు కూడా కుక్క కాపలాగాసి వేరే ఇచ్చేటటువంటి వాడివి తప్ప ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు అని డబ్బు గురించి తిడతాడు అయిందా ధర్మమైంది అర్థమైంది కామం నారీస్తనభర నాభీ దేశం దృష్వా మహా మాఘామోహావేశం ఏ తన్ మాంస వసాది వికారం మనసు విచింతయ్య వారం వారం నీ దగ్గర ఈ స్త్రీ అని ఆ స్త్రీ అని అటు ఇటు నువ్వు పడి తిరుగుతున్నావు ఒక్క క్షణం ఈ పురుషుడు ఆ పురుషుడు అని తిరుగుతున్నావు ఏముంది ఆలోచించు చీము నెత్తురు మాంసము ఎముకలు జుట్టు గోళ్ళు వెంట్రుకలు మలము మూత్రము అంత అమేధ్యంతో నిండి ఉంది కదా ఈ అమేధ్యం వెనకాల ఎందుకు పడుతున్నావు ఇదే సర్వస్వం అనుకొని ఎన్ని తప్పులు చేయడానికైనా నువ్వు ఎందుకు సిద్ధపడుతున్నావు తప్పు అనేటటువంటిది చేయకు నీ నియంత్రణ నీ బుద్ధిశక్తి నీ ధీశక్తిని నువ్వు కోల్పోకు అని చాలా అద్భుతంగా శంకరాచార్యులు అసలు దీనికి అనేక కథలు ఉంటాయి చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్దదైపోతుంది అని సాధారణంగా మనం చెప్పం కానీ ఇలా శంకరులు ఒక్కొక్కటి చెప్పుకుంటూ 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 మొత్తం భజగోవింద శ్లోకాలలో ఈ విశ్వములో జీవనము యొక్క పూర్ణ సారమంతా కూడా చాలా అద్భుతంగా చెప్పారు ఎప్పుడైనా భజగోవిందమే మనం ప్రత్యేకంగా పెట్టుకొని రోజుకొక శ్లోకం చెప్పుని చెప్పుకుందామమ్మా ప్రతి వాళ్ళు విని తీరాల్సినటువంటిది అది తెలియకే ఇవాళ రోజున దిశా ఘటనలు కానీ లేదు ఇంకొక ఘటనలు కానీ జరుగుతున్నాయి అంటే వాడిని వాడు కళ్ళెమేసుకొని వాడి హృదయాన్ని వాడు నియంత్రించుకోలేనటువంటి పరిస్థితే కదా మరి వాడు నియంత్రించుకోవాలి అంటే వాడికి చిన్ననాటి నుంచి ఇలాంటి అంశాలని విషయాలని చెప్తే వాడు నియంత్రించుకోగలడు దిశ లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావు కాబట్టి పిల్లలకి చిన్న వయసులోనే ఇవన్నీ చెప్పాలి ఇది ఒక అమ్మాయి చెప్తుంది రాజు అమ్మాయిని మోహించాడు పూర్తి కథ చెప్పరు మోహిస్తే ఓ వారం రోజుల తర్వాత నీ దగ్గరకు వస్తా అంది సరే వెళ్ళింది వారం రోజులు అమ్మాయి ఏం చేసిందంటే ఉప్పు నీళ్లు దాగి బాగా మోషన్స్ ఆముదం మోషన్స్ ఆముదం దాగి ఉప్పు నీళ్ళు దాగి వాంతులు ఈ రెండు చేసుకోవడం మొదలుపెట్టింది వాంతులన్నీ ఓ బంగారం బిందెలో పట్టింది మోషన్స్ అంతా ఓ బంగారం బిందెలో పట్టింది మొత్తం కట్టేసింది వారం రోజులు ఇంకే తిండి తిప్పలు తినకుండా వాంతులు మోషన్లు చేసుకుంటూ రెండు బిందెలు నింపింది వారం రోజుల తర్వాత వారం రోజుల పాటు మోషన్స్ వాంతులు అయితే ఆ మనిషి మొహం ఎట్లా ఉంటుందో మనకు తెలియదా ఈమె వెళ్ళింది అట రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు వచ్చి నేను చూసింది అందమైన అమ్మాయి నువ్వేంటి ఇంత నికృష్టంగా ముదరష్టంగా ఉన్నావు నిన్ను కాదు నేను మోహించింది అంటే లేదు లేదు స్వామి నా నువ్వు మోహించింది కూడా నేను నీ కోసం తెచ్చా రెండు బంగార బిందెల్లో ఉన్నాయి అని చెప్పి అది తెరిస్తే అవి ఉంటేనే శరీరంలో అందమయ్యా అది లేకపోతే ఏ విధమైన అందం లేదు నువ్వు మోహిస్తోంది ఈ రెండిటినే దీనికోసం నువ్వు ఇంత పరితపిస్తున్నావు అని చెబితే అతని కళ్ళు తెరుచుకొని కాస్త ఉత్తముడు రాక్షసుల్లో కూడా ఉత్తముడు కాబట్టి వాడు వాడి కొడుకు కప్పచెప్పేసి వాడు అనుష్ఠానం నిమిత్తం వెళ్ళిపోయాడు అడవుల్లోకి కాబట్టి అందం అంటే ఏమిటి దేని వెనకాల నువ్వు పడుతున్నావు కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి అందాలేవి అందాలు కాదు నీ లోపల ఉండే ఒక బ్రహ్మానందం అనేది ఉంది ఆ ఆనందం అనే మణిని ఎలా పట్టుకోవాలి అని శంకరాచార్యులు వారి భజగోవింద శ్లోకాల్లో ఒకదాని వెనకాల ఒకటి చాలా అద్భుతంగా చెప్పుకుంటూ మొత్తం అంతా వీటిని కూర్పు చేసి మనిషి ఎలా ఉండాలి వాటి జీవితం ఎలా ఉండాలి అనేది భజగోవిందని చెప్తారమ్మా ఇది కాశీలో వచ్చినటువంటి అద్భుతమైన గ్రంథం ఇలా కాశీలో అనేక అనేక లీలలు చేశారు ఇంకొకటి రేపటి రోజున చెప్పుకుందాం ఈ రోజుకి నా వాణికి విరామాలనిస్తాను స్వస్తి